ఏదైనా కష్టం వచ్చినప్పుడే భార్యాభర్తలకు సంబంధించిన బంధం తెలుస్తూ ఉంటుంది. సో అది మీ ఇద్దరు ఫేస్ చేశారు, కానీ మధ్యలో భేదాభిప్రాయాలు వెరీ ఫ్రాంక్, మీరు తప్పుగా భావించదు. ఇలాంటి జర్నలిస్టే ఏదో రాశాడు. ఓకే ఓకే ఓకే. నేను అప్పుడు ఈశ్వర్ అలా అని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఒక సినిమా చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సారథి స్టూడియోలో. సో అప్పుడుకున్న కాల ప్రకారంగా ఏంటంటే నేను ఎక్కడో వెనకబడిపోయి ఉన్న ఆర్టిస్ట్ని, కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చారు. సో యాజ్ అ జర్నలిస్ట్ మీరు వెళుతున్నప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళనే మీరు ఇంటర్వ్యూ చేస్తుంటారు. సో ఇక్కడ మూల కూర్చుంటే ఆయన అంతటా ఆయన వచ్చారు. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, వెరీ హ్యాపీ అండి, ఇది అది అది మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి, మీరు శైలజ గారు విడిపోయారట కదా అని. ఇది ఎక్కడండి అని. లేదు సార్, నాది కాదు, ఎవరో తమిళ ఇండస్ట్రీలో చెప్పారని. తమిళ ఇండస్ట్రీలో నా గురించి అప్పటికి అసలు నాకు అక్కడ పని కూడా లేదు. ఓకే ఓకే. నేను ఎవరో కూడా తెలియదు. నేను అది ఆలోచిస్తే సరే నేను చెప్పానమాట, రేపు నేను చెన్నై వెళ్తున్నానండి, ఓ పని చేయండి, మీరు నాతో పాటు రండి, ఇంటికి వెళ్దాం. నేను ఇంటికి, మన ఇంటికి వెళ్ళే టైంలో శైలని మీరు అక్కడ చూశారనుకోండి, ఓకే అనుకోండి. నా బ్యాడ్ లేక పొరపాటు అప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళిందనుకోండి, మీరు వస్తారనుకోండి. వారు ఇలాగే నవ్వేశారు. ఓకే, నవ్వి ఇదంతా రాస్తూ, బట్ హెడ్డింగ్ ఏం పెట్టారు, శుభలేఖ సుధాకర్ ఎస్పీ శైలజ విడిపోయారా అని ఒక క్వశ్చన్ మార్క్ కింద పెట్టారు బోల్డ్ లెటర్స్లో. అది పట్టేసింది అన్నమాట. అది పాపం ఇదంతా రాశారు, ఇది ఈ మీద మ్యాటర్ ఎవరు చదవలేదు. ఓకే, హెడ్డింగే మాత్రం మిగిలిపోయింది, హైలైట్ హైలైట్ అయిపోయి. ఇప్పటికీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, శైల ఎన్నో సందర్భాల్లో చెప్పింది, మీ ఇద్దరం కలిసి కూడా చెప్పాం. అయినా కూడా చూడండి, మళ్ళీ మీరు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. దీంత చెప్పానమాట శైలకి తర్వాత. పాపం పీజే శర్మ గారు, ఆయన నెక్స్ట్ వీక్లో వచ్చిన మ్యాగజైన్లో చదివి ఆయన అసలు పాపం ఎంత ఆవేశపడిపోయారంటే, ఆయన తిట్టాలండి వాడిని, కొట్టాలండి ఆయన అనమాట. చెప్పిన, బాబాయ్ మీకు తెలుసు నాకు వదిలేయడం లేదు, సరదాగా రాసుకున్నట్లు ఏం లేదు లేదు. అంటే నాకు ఆ కాలంలో దీని ప్రభావం ఎంత ఉంటుందని నేను అసలు ఊహించలేదండి. ఓకే, నేను ఎందుకంటే ఐ నో మై సెల్ఫ్, ఐ నో శైల, శైల నోస్ మీ, ఐ నో శైల. సో ఈ దీని మీద అసలు ఇదేంటి, అదితో జోక్కిందని అనుకున్నాను, కానీ దీని ప్రభావం ఇంతవరకు ఇన్ని సంవత్సరాలైనా దీని ఉంటుంది అనేది ఊహించలేదు. తెలుసుంటే అప్పుడే నేను మాట్లాడుండేవాడిని. మధ్యలో అంటే ఫైనాన్షియల్గా శైలజ గారి సపోర్టే ఎక్కువ ఉందని? లేదండి, ఇద్దరు అది అది ఇద్దరు మా ఇద్దరిది. అంటే ఓకే, భగవంతుడు మనం ఉన్న టైంలోని కాస్త కూస్తే కొనుక్కుంటామండి. ఓకే ఓకే. సో అవన్నీ మళ్ళీ కష్టకాలంలో అమ్ముకోవడానికి హెల్ప్ అయ్యి అది మమ్మల్ని కాపాడేసింది అనమాట. ఓకే ఓకే. మీ ఇద్దరం లక్కీగా, మా ఇద్దరికి ఒకే ఒక అండర్స్టాండింగ్ దీని మీద ఎక్కడ బలపరిచామంటే, ఎవరి దగ్గర చేజ్ ఆచారకూడదు, ఇటు మా అమ్మ నాన్నగారు కానీ అటు సార్ దగ్గర నుంచి కానీ, ఉన్న దాంట్లో మనం బతుకుతాం అనేది తను నేర్పించేసింది. ఓకే, మనం రూపాయి ఉన్నా మనం బతకచ్చు, 10 రూపాయలు ఉన్నా బతకచ్చు, 100 రూపాయలు ఉన్నా బతకచ్చు, 1000 రూపాయలు ఉన్నా బతకచ్చు. అదేంటండి, ఆ బతకడం ఎలా ఉంటుంది, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ మారుతూ ఉంటుంది. మనం ఎంత గనక మనం కట్ చేసుకోగలిగితే యూ కెన్ స్టిల్ లివ్. ఓకే, దట్ ఈస్ వాట్ షీ టాట్ మీ, దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ అండ్ వీఆర్ లివింగ్ లైక్ దట్. మీకు నచ్చిన అంశం ఏంటండి శైలజ గారు? నిండుకుండండి తను, దట్ ఈస్ అబ్సల్యూట్లీ. ఇది ఇది పట్ల నా పర్టిక్యులర్ ఇదని చెప్పలేదండి. ఓకే, తను నిండుకుండా తర్వాత ఏమైనా మాట్లాడే ముందు దగ్గర దగ్గర 100 సార్లు ఆలోచించి మాట్లాడుతుంది. ఓకే, రెండు, ఆ సిచ్యువేషన్ ఏమైనా వచ్చిన వెంటనే తను స్పందించదు, సైలెంట్గా ఉంటుంది. ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత మాట్లాడుతుంది. అండ్ తన ఫిలాసఫీ ఆఫ్ ఇదేంటి థింకింగ్ ఏంటంటే, మనం ఆవేశంలో ఉన్నప్పుడు కానీ కోపంలో ఉన్నప్పుడు కానీ మాట్లాడేసామనుకోండి, మాట అన్నది మన చేతిలో కంట్రోల్లో ఉండదు. ఒకసారి మాట జారిందంటే మనం తిరిగి తీసుకోలేము. అదే ఒక 2 డేస్ లేకపోతే కొంచెం టైం ఇచ్చిన తర్వాత మాట్లాడితే మన లెవెల్ ఆఫ్ థింకింగ్ కానీ మన ఎమోషన్స్ కానీ బాగా కంట్రోల్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ, దెన్ యూ కెన్ టాక్. దాని ప్రభావం బెటర్గా ఉంటుంది అనేది ఫిలాసఫీ, తన ఫిలాసఫీ. చాలా మెచ్యూర్డ్ అప్పుడు. చాలా అండి, చాలా చాలా. తను ఇది అగైన్
ముఖస్థుతి కాదండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, తను ఎక్కడో కోట్లాది కిలోమీటర్స్ పైన ఉందండి. ఓకే, తను నేను ఈ జన్మలో రీచ్ అవ్వలేను అది కూడా చెప్పేస్తున్నాను. ఓకే, ఎందుకంటే నాది ఇంకా ఐ మీన్ స్టిల్ ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్. తను ఇవన్నీ దాటి వెళ్ళిపోయింది. ఓకే, అంత కంపోజర్ పర్సనాలిటీ అండి. షీఈస్ వెరీ మెచ్యూర్డ్. ఓకే, పద్ధతుల్లో కానీ ఆలోచనలో కానీ మాట్లాడే విధం కానీ ఇది. సో తను షీఈస్ ఎ స్ట్రెంగ్త్, నాకు ఒక ఎనర్జీ. నేను అందుకనే ఇంట్లోకి వెళ్ళినా కూడా చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తా. ఇంట్లో చాలా ఉండాలి. సో ఎంటైర్ మీ లైఫ్లో సాడెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారండి? సాడెస్ట్ అన్నానికి లేకుండా, బట్ ఎప్పుడైనా ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా నాకు ఎందుకు ఆ 7.5 ఇయర్స్ పని లేకుండా ఉంది అన్నదే నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందండి. అది మళ్ళీ అగైన్ కీడించి మేలించమండం, ఓన్లీ ఫర్ గుడ్ అన్న దీని మీదే అనుకుంటాను. కానీ బట్ అదొక్కటే నా లైఫ్లో ఇప్పుడు మిగిలిపోయే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంక మిగతా దీనికించి నేను ఏమి ఆలోచించను. భగవంతుడు నాకు హీ వాజ్ ఆల్వేస్ నైస్ టు మీ. ఎందుకంటే నాకున్న పర్సనాలిటీకి ఇన్ని సంవత్సరాలు ఇంకా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు యాజ్ అన్ యాక్టర్ అంటే అది ఆయన ఆశీర్వాదం, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా గురువుల ఆశీర్వాదం, నా టీచర్స్ ఆశీర్వాదం, అలాగే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు నన్ను ఫస్ట్ ఆశీర్వదించిన మా గురుగారు విశ్వనాథ్ గారు కానీ, లేకపోతే జయకృష్ణ గారు కానీ, ఏడిది నాగేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరూ, అల్లు అరవింద్ గారు కానీ, పివి శాస్త్రి గారు కానీ, వీళ్ళందరూ ఆశీర్వాదం ఉందండి. యా, సో వాళ్ళ గుడ్ విషెస్తోనే ఐఎమ్ స్టిల్ కంటిన్యూ లైక్ దాట్.